రాష్ట్రంలోని పలు డిగ్రీ కళాశాలలో విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా స్థాయిలో ఎంపికైన ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేసే సందర్భంగా ఈ పోటీలను నిర్వహించారు. జీడీసీ చేరియాల సిద్దిపేట జిల్లా నుండి గణిత శాస్త్రం కామర్స్ విభాగాలు పోటీ పడ్డాయి. గణిత శాస్త్రం విభాగానికి సంబంధించిన ప్రాజెక్టు రాష్ట్ర స్థాయికి ఎంపికైంది. గణిత విభాగంలో రాష్ట్రమంతటా 126 ప్రాజెక్టులు సమర్పించగా రాష్ట్ర స్థాయికి 23 ప్రాజెక్టులు ఎంపికయ్యాయి. జీడీసీ చేరియాల విద్యార్థులు సమర్పించిన క్రిప్టోగ్రఫీ అవర్ కాన్సర్న్ ఇన్ మోడర్న్ సొసైటీ అనే ప్రాజెక్ట్ రాష్ట్ర స్థాయిలో మొదటి స్థానంలో నిలిచింది. ఈ ప్రాజెక్టును విభాగకు అధిపతి అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ డి పుష్పగిరి ఆధ్వర్యంలో జి జ్యోత్స్నా, జె ఉషారాణి, థర్డ్ ఇయర్ బి సురేష్, టి రమేష్, ఏ నరేష్ మొదటి సంవత్సరం విద్యార్థులు పాల్గొన్నారు. మొదటి స్థానంలో నిలిచిన వారికి డైరెక్టర్ జనరల్ ఆఫ్ టిఆర్ఐ సిహెచ్ అజిత్ రంగనేకర్, సిసిఈ కమిషనర్ నవీన్ మిట్టల్, వరంగల్ ఆర్జేడి దర్జన్ వారికి 30,000 నగదును ప్రశంసా పత్రాన్ని అందజేసినట్లు కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ పి బాలభాస్కర్ తెలిపారు. మా మేడం మా సార్ ఎంతో కష్టపడి మమ్మల్ని అక్కడ తోల్చారు. వాళ్ళు తోల్చడానికి మేము కూడా కష్టపడి ఎంతో సంతోషంగా ఉంది. ఇప్పుడు కష్టపడి దాన్ని సాధించాను వాళ్ళకి థ్యాంక్ చెప్తున్నా. జిజ్ఞాస సిసి వాళ్ళు ఎవ్రీ ఇయర్ 2 ఇయర్స్ నుండి జిజ్ఞాస అనే ప్రోగ్రామ్ని నిర్వహిస్తున్నారు. ఇందులో మా చిన్న కాలేజ్ ఇంత మారుమూల ప్రాంతం నుండి రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతి తీసుకున్నందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. మేము మాది చిన్న కాలేజ్ అయినప్పటికీ అక్కడికి వచ్చిన వాళ్ళు అందరూ చాలా పెద్ద కాలేజెస్ వాళ్ళు వచ్చారు. అందరినీ వాళ్ళందరినీ అధిగమించి మేము ప్రథమ బహుమతి తీసుకున్నందుకు ఇంకా మాటలు చెప్పలేనంత ఆనందంగా ఉంది. సమీకరణాలు మరియు వాటి అనువర్తనం కాకపోతే లాస్ట్ ఇయర్ మొత్తం ఫిజికల్ ఒకటే కేటగిరీ ఉండింది సైన్సెస్ అన్నింటికి, ఫిజిక్స్ కెమిస్ట్రీ మరియు మ్యాథ్స్లో. అప్పుడు మేము బహుమతిని అందుకోలేకపోయాము. ప్రభుత్వ కళాశాల విద్యాశాఖ వారు గత 2 సంవత్సరాల నుండి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రభుత్వ డిగ్రీ కాలేజీల్లోని విద్యార్థిని విద్యార్థుల్లో నిగూఢంగా ఉన్నటువంటి ప్రతిభను వెలికి తీసేటువంటి భాగంలో జిజ్ఞాస అనేటువంటి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమం యొక్క ప్రధాన ఉద్దేశం ప్రతి కాలేజీలో ఉన్నటువంటి విద్యార్థి వారికి ఇష్టమైనటువంటి సబ్జెక్టులో ఒక ప్రాజెక్టుని వారు సబ్మిట్ చేస్తే ఆ ప్రాజెక్ట్ని జిల్లా స్థాయిలో వారు ప్రజెంట్ చేయడం, జిల్లా స్థాయిలో ఎన్నిక కాబడ్డటువంటి ప్రాజెక్ట్స్ని మళ్ళీ రాష్ట్ర స్థాయికి ఎన్నిక చేయడం, రాష్ట్ర స్థాయిలో కూడా ఈ విద్యార్థులు అక్కడ వారి యొక్క ప్రాజెక్టుని ప్రజెంట్ చేసినట్టయితే అత్యంత ప్రమాణాలతో ఉన్నటువంటి జడ్జెస్ పర్యవేక్షణలో ఈ విద్యార్థుల ప్రాజెక్ట్స్ని తనిఖీ చేసి వారికి బహుమతులను ప్రదానం చేయడం జరుగుతుంది. ఇందులో భాగంగా ఈ సంవత్సరం మన చేరియాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల నుండి 5 విద్యార్థులు మ్యాథమెటిక్స్ సబ్జెక్టులో క్రిప్టోగ్రఫీ ఫర్ మోడర్న్ సొసైటీ అంశం పైన వారు సబ్మిట్ చేసినటువంటి ప్రాజెక్టుకి ప్రథమ బహుమతి రావడం జరిగింది. హైదరాబాద్ మరియు వరంగల్, కరీంనగర్ ఇటువంటి పెద్ద పట్టణాల్లో ఉన్నటువంటి కళాశాలల విద్యార్థుల పోటీని తట్టుకొని మన చేరియాల కాలేజీ నుంచి విద్యార్థులు ప్రథమ బహుమతిని పొందడం అనేటువంటిది ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. బిర్యానీ జోన్ ద ఫ్యామిలీ రెస్టారెంట్ నౌ ఎట్ ఈజీఎల్ క్రాస్ రోడ్స్. అవర్ స్పెషాలిటీస్ బిర్యానీ, కబాబ్స్, మొగ్లాయ్, ఇండియన్, చైనీస్ అండ్ తందూరి. మా వద్ద డైనింగ్, హోమ్ డెలివరీ, టేక్ అవే, అవుట్డోర్ క్యాటరింగ్ సదుపాయం కలదు. మా అడ్రస్ సూర్య ఆర్థోపెడిక్ హాస్పిటల్ పక్కన ఈజీఎల్ క్రాస్ రోడ్స్ మరియు చక్రపురం క్రాస్ రోడ్స్ కుషాయిగూడ.